ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు మనం మార్కు శుభవార్త 16:9-15 వరకు ధ్యానం చేసుకుందాం. పునరుత్థాన క్రీస్తు తాను పునరుత్థానమైన తర్వాత 40 రోజుల పాటు ఆయన భూమిపైన సంచరించినట్లు మనకి సువార్తలు ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈ 40 దినాల పాటు ఎందుకున్నాడు అన్న ఈ ప్రశ్నకు సమాధానంగా తాను పునరుత్థానమయ్యానని ప్రజలకు తెలియపరచడం కోసం, వారిలో విశ్వాసాన్ని బలపరచడం కోసం. రెండవదిగా ఇజ్రాయేల్ ప్రజలు, మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు, వీరు పునరుత్థానం నమ్మేవారు కారు కనుక వారిలో కూడా విశ్వాసాన్ని బలపరచడం కోసం దేవుడు మరణాన్ని, సమాధిని, సాతానును జయించాడని సత్యాన్ని తెలియపరచడం కోసం 40 దినాల పాటు ఆయన భూమిపై సంచరించాడు. మూడవదిగా ఆయన దైవరాజ్య నిర్మాణం ముఖ్యమైనటువంటి ఆయన యొక్క బాధ్యత కనుక అందుకోసం ఎందుకున్నటువంటి అపోస్తలను బలపరచడం కోసం, వారిని విశ్వాసవంతులు చేయటం కోసం, వారందరిని కూడా ప్రోగు చేయడం కోసం ఆయన ఈ 40 రోజుల పాటు భూమిపై సంచరించి ఉన్నాడు. నాలుగవదిగా క్రీస్తు భగవానుడు ఆయన అనేక మంది కూడా కనిపిస్తూ తన యొక్క సందేశాన్ని, ప్రేమను, తన జీవిత విధానాన్ని ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం ఆయన 40 దినాల పాటు ఉండటం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా మార్కు గారు క్రోడీకరిస్తూ చక్కగా క్రీస్తు భగవానుడు ఎవరెవరికి కనిపించాడు, ఏ సందర్భంలో కనిపించారు, ఎవరిని ఏ విధంగా దీవించారు, వారిలో ఉన్న అవిశ్వాసాన్ని ఏ విధంగా తొలగించాడు అనే అంశాన్ని సుస్పష్టంగా మనకి ఈ సువార్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మగ్దల మరియమ్మకు దర్శనం ఇవ్వటం, అపోస్తులకు దర్శనం ఇవ్వటం, అనేక మందికి దర్శనం ఇవ్వటం, ఈ అంశాలను తెలియపరుస్తూ ఆయన సజీవంగా లేపబడ్డాడు, ఆయన పునరుత్థానమయ్యాడని సత్యాన్ని వివిధ సందర్భాలను, వివిధ ఉదాహరణలు తీసుకుంటూ మార్కు గారు క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనాన్ని, మరి ముఖ్యంగా పునరుత్థాన విలువలను ఈనాడు సువిశేషం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, కనుక మనమందరం కూడా పునరుత్థాన క్రీస్తుని ఆరాధించుదాం, స్తుతించుదాం, ఆయన శాంతి సమాధానాలను స్వీకరించుకుందాం.